శాసన సభ సమావేశాల సందర్భంగా భాజపా ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 8 మంది భాజపా ఎమ్మెల్యేలతో పాటు శాసన మండలి సభ్యుడు ఉదయం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఈ సందర్భంగా వారు చర్చించారు. భేటీ అనంతరం కిషన్ రెడ్డితో కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లిన ఎమ్మెల్యేలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల తొలి రోజు భాజపా ఎమ్మెల్యేలు సభకు వెళ్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్ అయితే తనతో పాటు భాజపా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. అయితే రాష్ట్ర నాయకత్వం మాత్రం ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో రాష్ట్ర నాయకత్వానికి ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం లేనట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఏం చే ముందు బయట మాట్లాడతా లేదు ఇక్కడ.